ఆది గురించి చెప్పాలంటే, ఎస్పెషలీ ఇందాక వైట్ల గారు చెప్పినట్టు మృగం ఆ సినిమా చూస్తేనండి ఒక ప్యాషన్, ఒక ఆర్టిస్ట్కి చాలా కష్టం అండి అలాంటి, అంటే వెరీ మైన్యూట్ డీటెయిల్స్ కూడా చాలా బాగా చేశాడు. నాకు బేసిక్గా తను సెలక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ చాలా ఇష్టం అండి. సో ఐ విష్ ఆది అంటే తెలుగులో కూడా ఏకవీర పెద్ద సక్సెస్ అవ్వాలని. మంచి మంచి చిత్రాలు, మంచి కథలు ఎంచుకుంటూ విజయాన్ని, విజయం మీద విజయం సాధించుకుంటూ వెళ్తున్న ఆదికి ఏకవీర లాంటి పవర్ఫుల్ టైటిల్, ఇందాక ట్రైలర్ పాటలు కూడా చూసాం, ఇటువంటి ఒక మంచి పవర్ఫుల్ సినిమా మంచి విజయాన్ని ప్రసాదించాలని, యూనిట్ అందరికీ మంచి విజయం దక్కించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఏడు మన కాడ ఏదో దాస్తున్నాడే, ఆది సినిమా నేను మృగం అనే సినిమా చూశాను. చూసినప్పుడు అనిపించింది అంటే ఒక సినిమా కోసం ఇంత కష్టపడ్డం అంటే అది సామాన్యమైన విషయం కాదు, అంత డెడికేషన్తో ఆ సినిమా చేశాడు. సో అంత కష్టపడే వాళ్ళకి సక్సెస్ ఒకరోజు అటు ఇటుగా ఖచ్చితంగా పెద్ద స్థాయిలో వస్తుంది. ఆది ఖచ్చితంగా చాలా పెద్ద స్టార్ అవుతాడని నమ్మకం నాకుంది. రవిరాజా గారు ఎంత అంటే నా ఎంత మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారో ఆది కూడా అలాగే ఒక హీరోగా, ఒక స్టార్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక విజువల్స్ చూసినప్పుడు అనిపించింది చాలా ఎఫర్ట్ చేసి, నాట్ ఓన్లీ ఖర్చు మాత్రమే కాదు అంటే ఎంతో క్రియేటివ్గా తీశారు. ఖచ్చితంగా ఈ సినిమా ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది, ఒక కొత్త సినిమా అవుతుంది, తెలుగు ఆడియన్స్ బాగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఆ డైరెక్టర్ వసంత బాలన్ గారికి, ఆది గారికి, అలాగే ప్రొడ్యూసర్స్కి, అందరిగా హీరోయిన్ దన్షిక గారికి అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అదేంది, నువ్వెవరు, నీ పేరేంది, నీ అమ్మ అబ్బాయి ఎవరు, నీ వంశమేంది, ఊరు మొత్తం నాశనం చేసిపోతా. మా దర్శకుడు వసంత బాలన్ గారికి, హీరో ఆది గారికి, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ గారికి, నాకు, నా సంస్థకు ఇది మంచి చిత్రం అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.